శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత చతుర్దశో అధ్యాయ గుణత్రయ విభాగయోగ పద్నాలుగో అధ్యాయము గుణత్రయ విభాగయోగము ఇంకా నిన్న ఏం చెప్పారో రామానుజుల వారు చెప్తూ ఉన్నారు అంటే కిందటి పదమూడవ అధ్యాయము త్రయోదశే ప్రకృతి అన్యోన్య సంసృష్టయో స్వరూపయాధాత్మ్యం విజ్ఞాయ అమానిత్వాది భగవద్భక్ అనుగృహీతై బంధాత్తు ఈ పద్మూడవ అధ్యాయంలో ప్రకృతి పురుషుల యొక్క స్వరూపమును తెలియచేశారు పురుషుడు అనేటటువంటి వాడు ప్రకృతితో కలవక ముందు చాలా గొప్పవాడు పరమాత్మ అతడే అలాగే ఈ దేహానికి ఈశ్వరుడు ఏ దేహానికి పోతే ఆ దేహానికి పరమాత్మతో సమానమైనటువంటి శక్తి కలవాడు ఇతడు కూడా ప్రజ్ఞ కలవాడు కానీ ప్రకృతితో కలిసేటప్పటికీ ఇతడు ఆ ప్రకృతి తాను అనుకొని కష్టాలు సుఖాలు అంటూ అనుభవిస్తూ ఉన్నాడు అతడి యొక్క గుణములు అమానిత్వాది గుణములు అమానిత్వం అదంభిత్వం అంటూ అవి అలవాటు చేసుకుంటే అతడు ఉద్ధరింపబడతాడు తత్ర బంధహేతు పూర్వపూర్వ సత్వాది గుణమయ సుఖాది చ అభిహితం ఇక అతడికి బంధహేతు అయింది అని అంటే కారణం గుణసంగోష యోని జన్మస్సు ఆ గుణముల యొక్క సంగము చేత అంటే ప్రకృతి సత్వము రజస్సు తమస్సు అనే గుణములు కలిగి ఉంటుంది కనుక ఇతడేమో అమానిత్వాది గుణములు కలిగినటువంటి వాడు కనుక ఇతడు అమానిత్వాది గుణములతో పరమాత్మను చేరాలి కానీ ఈ గుణములతో ఇతడు కూడిపోతూ ఉన్నాడు ప్రకృతి గుణములతో కలిసి ఇతడు ప్రకృతిలో పడిపోతూ ఉన్నాడు ఇక అధ ఇదానీ గుణానం బంధహేతుత ప్రకారో గుణ నివర్తన ప్రకారశ్చ ఉచ్యతే ఆ గుణములు ఎలా బంధిస్తూ ఉన్నవి ఇతడిని అలా గుణములను ఇతడు ఎలా నివర్తించుకొని అంటే గుణబంధముల నుండి తప్పుకొని ఎలా ఉంటాడో దానిని చెబుతూ ఉన్నారట గుణములు అన్నప్పుడు మామలుగా అనే అర్థం కూడా ఉంటుంది కనుక అవి తాడులాగా కట్టేస్తూ ఉంటాయి ఆ గుణములు సత్వము రజస్సు తమస్సు అనేటటువంటివి ప్రకృతి యొక్క గుణములు ఇవి జీవుడిని ఎలా బంధిస్తూ ఉంటాయో తెలియచేస్తూ ఉన్నారు శ్రీ భగవాను వాచ అంటే భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు పరం ప్రవక్షామి ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞా సర్వే పరాం సిద్ధిమితో గత అర్జున జ్ఞానములలో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తూ ఉన్నా దీనిని తెలుసుకున్నట్లయితే పరమసిద్ధిని పొందుతారయ్యా ఋషులు కూడా దీనిని తెలుసుకునే సిద్ధిని పొందారు ప్రవక్ష్యామి మళ్ళీ చెబుతూ ఉన్నాను అంటూ ఇంతకుముందు చెప్పిన దానినే మరల చెప్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు నీకు విషదంగా తెలియటానికి వీటిని తెలుసుకో గుర్తు పెట్టుకో ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాహ సర్గేపి నోపజాయంతే ప్రళయే చ ఈ జ్ఞానమును ఆశ్రయించినట్లయితే నా సాధర్మ్యాన్ని పొందుతాడు అంటే నేను ఎటువంటి గుణములు కలవాడనై ఉన్నాను ఆయన గుణములు ఏమిటి అపహత పాప విజరో విమృత్యు అశోక విజిగిత్స అపిపాసకామ సత్య సంకల్ప ఇవి పరమాత్మ గుణములు ఆ ధర్మమును ఇతడు కూడా పొందుతాడు అని అంటే ఇతని దగ్గర ఆ గుణాలు ఉన్నాయి ఇవి తెలుసుకున్నట్లయితే ప్రకృతి గుణాలను విడిచిపెట్టేసి తన గుణాలని నన్ను చూసి తన గుణాలని పైకి తెచ్చుకుంటాడు నన్ను ఆశ్రయించినట్లయితే అవి ఏమేమిటంటే అపహత పాప కర్మ లేనటువంటిది పాపము లేదు పుణ్యము లేదు ముసలితనము లేదు మృత్యువు లేదు విజిగిత్సహ ఆకలి లేదు అపిపా దాహము లేదు ఒక ఆరు ఉండవు సత్యకామ సత్య సంకల్ప ఒక రెండు ఉంటాయి సత్యకామము అని అంటే కళ్యాణ గుణములు మంచి గుణములు కలిగి ఉండుట ఇక సత్య సంకల్పము మంచిది ఏదైతే చెయ్యాలి అనుకుంటారో అదే సంకల్పిస్తాడు అదే జరుగుతూ ఉంటుంది కనుక ఈ గుణాలని అష్టగుణములు అంటారు నా ధర్మాన్ని పొందుతాడు అతడు దీన్ని తెలుసుకున్నట్లయితే ఇక ప్రళయకాలంలో పుట్టడు ప్రళయకాలంలో నశించడు సృష్టి కాలంలో పుట్టడు మరి ఎలా ఈ గుణములను ప్రకృతి గుణాలను ఆశ్రయిస్తే ఉన్నది అని అంటే మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవ తతో భవతి భారత ఈ జగత్కారణమైనటువంటి మహద్బ్రహ్మ ఈ ప్రకృతి ఇది నాకు సంబంధించినది అంటే దీని ఎందు నేను గర్భమును స్థాపించుట వలన సమస్త ప్రాణులు పుట్టుచున్నవి ఈ ప్రకృతి ఎందు గర్భధారణ అంటే గర్భధారణ అంటే జీవులు సృష్టి కాలమునందు ఆయన తన ఎందు ఉన్నటువంటివి తన ఎందు లయం చెందినటువంటివి ఈ ప్రకృతిని కూడా బయటికి వదిలేసి ఆయన జీవులను కూడా వదిలేస్తాడు అప్పుడు భూమి ఎందు ఉన్నటువంటి విత్తనములు ఎలా బయటికి వస్తూ ఉంటాయో అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు కూడా శరీరాలను ధరిస్తారు ఇలా శరీరాలను ధరించి వారి వారి కర్మలను అనుభవిస్తూ ఉంటారు సర్వయోనిషు కౌంతేయమూర్తయ సంభవంతి ఆహ తాసాంబ్రహ్మ మహద్ అహం బీజప్రదఃపిత ఇలా అన్ని ప్రాణులు దేవ గంధర్వ మనుష్య కిన్నర కింపురుష సిద్ధ సాధ్య అలాగే వృక్ష లత గుల్మాదులు ఇవన్నీ కూడా భూమి మీద వచ్చేవన్నీ కూడా జీవులు వాటి ఎందు ఉంటేనే జీవధారణ జరుగుతూ ఉంటుంది అది నేనే నాలో ఉన్నటువంటి వాటిని బయటికి తీసేస్తాను సుమ విత్తనములు రైతు కానీ ఎలా అయితే విత్తనములు వేసి పొలంలో ఆ తర్వాత ఇంకా విస్తారంగా భూమి ఎందు ఎలా పండించటానికి నాట్లు వేస్తూ ఉంటారో అలాగే బీజప్రదుడను నేనే సుమ అంటే నాలు లోపల ఉన్నటువంటి వాటిని బయటకు తీసుకొస్తాను అలా వాటి వాటి కర్మానుసారంగా వస్తూ ఉంటాయి ఏవం సర్గాదవ్ ప్రచీ ప్రాచీన కర్మవశాత్తు వాటి ప్రాచీన కర్మ అది అది ఎప్పటిదండి అని అంటే అది అనాది అని చెప్పేశారు అందరూ కూడా ఇదిగో ఇలా మొదలయ్యింది అనడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు మరి లేదందామానంటే ఒక స్థితి మనం ఉన్న స్థితి కనపడుతూ ఉన్నది కనుక స్థితస్య గతి చింతనీయ అని ఒక న్యాయాన్ని పెట్టుకున్నారు అంటే ఉన్నదానికి ఇది ఎలా వచ్చింది అని ఆలోచించాలి అన్నారు కనుక దాని దాని కర్మానుసారంగా అది ఎప్పుడు చేసిందో ఎవరికీ తెలియదు అది అనాది ఇలా ఈ జీవులు ఆ విత్తనములు కానీ చెట్లులాగా పు చెట్లు పుట్టినట్లు కానీ మామిడి చెట్టు ఒకటి కాకర చెట్టు ఇంకా రకరకాలుగా తీయని ఫలాలు ఇచ్చేవి పులుపు చేదు వగరు ఎలా వస్తూ ఉన్నావో భూమి నుంచి వాటి వాటి గుణమే కదా భూమి ఏమైనా తేడాగా వాటికి ఇచ్చేది ఏముంది ఆ రసం అన్నింటికీ ఇస్తూనే ఉంది నీరు వర్షము పడినప్పుడు అన్నీ మొలుస్తూనే ఉన్నాయి అలాగే జీవులు కూడా ఈ విత్తనములు లాంటి వారే ఎవడి కర్మ వాడికే ఉంటుంది మామిడి విత్తనము లాంటి కర్మ ఉంటే మంచి ఫలాలు వస్తూ ఉంటాయి అలాగే వేప విత్తనము లాంటి ఫలములు ఉంటే అవి వస్తూ ఉంటాయి వాడి వాడి కర్మానుసారంగానే వాళ్ళు పుడుతూ ఉంటారు ఎవరికి ఎటువంటి సంబంధము లేదు ఒకరిని ఒకరు ఏ విధంగానూ ఉద్ధరించేది లేదు నశింపచేసేది లేదు సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం ఎప్పుడైతే వీడు ఆ కర్మానుసారంగా బయటికి వస్తాడో ఒక తల్లి గర్భము నుండో ఎలా వస్తాడో అప్పుడు ఈ సత్వము రజము తమస్సు అనే మూడు గుణాలు వచ్చేసి ఇతడిని బంధింపు చేస్తూ ఉంటాయి సుమ అంటే ఆ గుణములను ఇతడు గుణముల ద్వారా ఇతడు పనులు చేస్తూ ఉంటాడు ఇతడు చేసిన పనుల ద్వారా ఇతడికి గుణములు వస్తూ ఉంటాయి ఏది ముందో ఏది వెనకో ఎవరు చెప్పలేం తత్ర సత్వం నిర్మలత్వాతు ప్రకాశకం అనామయం భద్రాత్ భద్రాతి జ్ఞానసంగీన చ అనఘా ఎప్పుడైతే ఇతడు తెలివి గలవాడిగా ఉంటాడో సుఖపడుతూ ఉంటాడో జ్ఞానంతో ఉంటాడో అది సత్వగుణము వలన వచ్చినట్లుగా తెలుసుకో సత్వగుణం అభివృద్ధి చెందుతూ ఉంటే ఇలా ఇతని యొక్క పనులు ఇలా కనిపిస్తూ ఉంటాయి మంచిగా ఆలోచిస్తాడు సుఖంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు అప్పుడు సత్వగుణము ఉద్రిక్తంగా ఉన్నట్టు అంటే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుసుకో రజో రాగాత్మకం విధి తృష్ణ సంఘసముద్భవం తన్నిబ్రం అతి కౌంతేయ కర్మసంగేన దేహీనం ఇక ఎప్పుడు కూడా ఆశ పనులు చేస్తూ ఉండాలి సంపాదిస్తూ ఉండాలి అంటూ ఒకదానికి ఒకటి ప్రణాళికలు వేసుకుంటూ పోతూ ఉంటాడు ఇది రజోగుణము యొక్క తత్వం ఇది అలా బంధిస్తూ ఉంటుంది అది తమ స్వజ్ఞాన జంవిధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి హీ భారత భారత కొంతమంది ఏమో ఎల్లప్పుడూ కూడా ప్రమాదము అంటే ఒక పని చెయ్యబోయి మరొక పని చేస్తూ ఉంటారు ఆలస్యము అంటే నిదానంగా ఎప్పటికీ చేయలేరు చేద్దాములేండి చేద్దాములేండి అంటూ ఉంటారు అలా ఇక నిద్ర ఏ ఎప్పుడు నిద్రే ఉంటూ ఉంటుంది వారికి తత్వమది ఆ గుణము యొక్క తత్వము అప్పుడు తమో గుణము అభివృద్ధిగా ఉన్నట్లు తెలుసుకోండి మైల్డ్గా ఉన్నారంటుంటారు కదా ఆ స్థితి అంతా కూడా ఇది తమో గుణముదే ప్రతి వ్యక్తికి మూడు గుణాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ ఉన్నప్పుడు ఆ గుణము ద్వారా ఆ చేష్టలు మనకి కనపడుతూ ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఎప్పుడైతే చక్కగా ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు సత్వగుణము అధికంగా ఉన్నట్లు ఈ రెండు తక్కువగా ఉన్నాయి ఎప్పుడైతే ఆశాపాశము ఆ పనులు ఎలా ఉంటాడో అప్పుడు రజోగుణము ఎక్కువగా ఉండి రెండు తక్కువగా ఉంటాయి అలా కాక ప్రమాదము ఆలస్యము నిద్ర ఎలా ఉన్నప్పుడు తమో గుణం ఎక్కువగా ఉన్నట్టు సత్వం సుఖే సంజయతి రజః కర్మ భారత జ్ఞానమావృత్యత తమ ప్రమాదే సంజయచ్యుత ఇక సత్వగుణము సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది రజోగుణము కర్మలు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది తమోగుణము అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అయ్యా అర్జున రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజ సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అదే మరల చెప్తూ ఉన్నాడు ఆయన రజో గుణమును తమో గుణమును కూడా తక్కువ చేసి సత్వగుణం పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాగే సత్వగుణాన్ని గుణాన్ని క్రిందుపరిచి రజోగుణం వస్తూ ఉంటుంది అలాగే రజస్సుని సత్వాన్ని కూడా క్రిందుపరచి గుణం వస్తూ ఉంటుంది ఇక పనులు ఇలా తెలుస్తూ ఉంటాయి సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతి జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిచ్యుత ఎలా అయితే తెలివిగా ఉంటాడో అప్పుడు సత్వగుణం అభివృద్ధిలో ఉన్నట్లు తెలుసుకోవచ్చు లోభ ప్రవృత్తి రారంభ కర్మణ స్పృహ అశమస్పృహ రజశ్చేతా నిజాయంతి వివృద్ధి పరతర్ష ఈ రజోగుణం ఎక్కువగా ఉంటే లోభము ఎవరికి ఇవ్వకూడదు అంతా నాకే కావాలి అని అలాగే పనులు చేయటానికి మొదలు పెట్టడం పెద్ద పెద్ద ప్రణాళికలు ఆకాశానికి నిచ్చరలు లేచేయటము ఇవన్నీ రజోగుణము యొక్క చేష్టలు సుమ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు అప్రకాశో అప్రవృత్తి ప్రమాదో మోహయే వచ తమ శ్వేతాను జాయంతే వివృద్ధి కురునందన ఇక తమో గుణం వృద్ధి చెందినప్పుడు తెలివి ఉండదు ఆ పనులలో ప్రవేశించడు ఒకటి చేయిపోయి ఒకటి చేస్తూ ఉంటాడు ఆ మోహము ఏది చేయాలో తెలియకుండా కూడా ఉంటాడు ఇది తమో గుణము యా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణము ఇతడు చనిపోయేటప్పుడు సత్వగుణం కానీ ఎక్కువగా అధికంగా ఉన్నట్లయితే మంచి లోకాలను పొందుతాడు ఉత్తమ లోకాలు ఇంకా మంచి గుణ లోకాలు పైన ఆ భువర్లోకము సువర్ లోకము అంటూ ఉన్నటువంటి లోకాలకు పోతూ ఉంటాడు అక్కడ శరీరాలు ధరిస్తూ ఉంటాడు రజసి ప్రళయంగత్వా కర్మసంగిషు జాయతే తధ ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే ఇక రజోగుణం కానీ అధికంగా ఉన్నప్పుడు చనిపోతాడా ఇక్కడ మరల్ ఈ భూలోకంలోనే బాగా పనులు చేసేటటువంటి వారు నిరంతరము కూడా అదుగు అలాంటి వారిలో పడతాడు ఇక తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మరణించినట్లయితే జ్ఞానము లేనటువంటి వారు పశువులు మొదలైనటువంటి స్థితిలో పుడుతూ ఉంటారు జన్మలలా వస్తూ ఉంటాయి కర్మణ సుహృత శాహు సాత్వికం నిర్మల ఫలం రజశస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం ఇక వీటికి ఫలం ఏమిటంటే సాత్వికానికి నిర్మలమైనటువంటి వీడు తేరుకొని ఉంటాడు దుఃఖము లాంటిది ఏం కలగదు వీడికి ప్రశాంతంగా ఉంటాడు రజోగుణానికి దుఃఖమే ఫలము తమో గుణానికి అజ్ఞానమే ఫలము సత్వాత్ సంజాయతీ జ్ఞానం రజస్వ లోభయవచ ప్రమాదమోహ తమసోభవతో మరలాదే ఎంతసేపు చెప్పినా ఈ మూడు గుణాల యొక్క లక్షణాలు ఇవే అంటూ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు సత్వం వలన జ్ఞానం కలుగుతుంది రజస్సు వలన లోభం కలుగుతుంది తమస్సు వలన అజ్ఞానం కలుగుతూ ఉన్నది అంటారు ఊర్ధ్వంగ్ గచ్చి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జగన్యగుణవృత్తిస్థా అధోగచ్చి తామసా ఊర్ధ్వలోకాలకి పోతాడు సత్వగుణము ఉన్నవాడు మధ్యలోనే ఉండిపోతాడు రజోగుణం ఉన్నవాడు కిందకి పోతాడు తమోగుణం ఉన్నవాడు కర్తారం యథా య్రష్టా అనుపశ్యతి గుణేభ్య పరం వేత్తి మద్భావం సోధి ఇక ఈ గుణముల కంటే వేరుగా నేను ఉంటానయ్యా ఇతడు సాత్వికమునైనటువంటి యొక్క ఆహారాన్ని తీసుకుంటూ ఫలాభిసంధిరహితంగా భగవద్ ఆరాధన రూప కర్మను చేస్తూ ఉన్నట్లయితే రజస్సు తమస్సు కూడా తగ్గిపోయి క్రమంగా నా యొక్క స్థితి తెలుసుకుంటాడు నన్ను పొందుతాడు సుమా ఇతడు నా భావాన్ని పొందుతాడు కనుక నువ్వు చేయాల్సింది అంటే క్రమంగా సత్వగుణాన్ని పెంచుకో గుణీచ్త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరాదు విముక్తో అమృతమస్ను ఈ సత్వగుణాన్ని కూడా అతిక్రమించాలి సుమ ఈ మూడు గుణాలని కూడా అతిక్రమించినట్లయితే అంటే పరమాత్మ స్థితి అందే ఉన్నట్లయితే అక్కడ రెండో అధ్యాయంలో కూడా ఇదే చెప్పాడు కదా త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యోభవ భవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిత్య సత్వస్థుడవు గమన్నాడు వేదములు త్రైగుణ్య విషయములు అని చెప్పాడు వేదములంటే రజ ఋక్ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అనే పేర్లతో పిలువబడే అధర్వణ వేదము ఇవి మూడు గుణాలనే తెలియజేస్తూ ఉంటాయంటే ప్రకృతి సంబంధమైనవి ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ ఈ మొత్తం ఇక ఈ వేదాంతములనేవి ఉన్నవే అవి పరమాత్మను ఎక్కువగా తెలియచేసేటటువంటివి కనుకదుగో వాటిని తెలుసుకొని నన్ను పొందుతావు ఆ రెండవది దాన్ని ఒక్క శ్లోకాన్నే ఇక్కడ చాలా విస్తారంగా చెప్పాడు ఒక అధ్యాయంగా చెప్పింది అలా చెప్పి ఇలా చెప్పి ఇటు తిప్పి అటు దిప్పి మరల మరల ఏమిటయ్యానంటే మూడు గుణాలు సత్వగుణము ప్రశాంతంగా ఉంచుతుంది రజోగుణము అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది తమో గుణము ఇక ప్రమాదము ఆలస్యము పెద్ద ఆలోచనలు ఏమీ కలగనిదో మొద్దులాగా ఉండేటట్టు చేస్తుంది ఇలా మనం చూస్తూనే ఉంటాం మనుషులందరినీ కూడా ఈ చేష్టలు ద్వారా తెలియబడేవి గుణాలు కనుక నువ్వు చేయవలసింది ఏమిటంటే ఈ గుణాలని దాటి నా దగ్గరకు రావయ్యా అంటూ ఉన్నాడు అర్జును వాచ కైర్లింగై స్త్రీగుణా నేతాన్ అతితో భవతి ప్రభో కథం చైతాన్ త్రేన్ గుణాన్ అతి వర్తతే ఈ మూడు గుణాలు దాటినటువంటి వాడు అసలు ఎలా ఉంటాడయ్యా అక్కడ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడిగినట్లుగానే ఈ గుణములను దాటిన వాడు ఎలా ఉంటాడు అతని ఆచారం ఎట్లా ఉంటుంది అది కొంచెం చెప్పవా అని అడిగాడు అంటే అది తెలుసుకుంటే అలా చేయటానికి వీలవుతుంది అని అంటే ఆయన చెప్తూ ఉన్నారు శ్రీ భగవాను వాచ ప్రకాశించి ప్రవృత్తించే మోహమే పాండవాన ద్వేష్టి సంప్రవృత్తాని నని వృత్తాని ఈ గుణములు వస్తూ ఉంటాయి ఇది ప్రకాశము ప్రవృత్తి మోహము కలుగుతూ ఉంటుంది అంటే ప్రకాశం నీకు కలిగిందంటే సత్వగుణము ప్రవృత్తి కలుగుతున్నది అనంటే రజోగుణము మోహం కలుగుతూ ఉంది అంటే తమో గుణము ఈ చేష్టలు ఇవి వీటికి నీవేమి కోరకు వచ్చినప్పుడు పొమ్మని అనొద్దు లేనప్పుడు రమ్మని అనొద్దు వాటి పనులే చేసుకుంటూ ఉంటాయి నువ్వెలా ఉండాలి ఉదాసీన ఉదాసీనో గుణ న విచాల్యతే గుణావర్తంత ఇచ్చే వయోవతిష్ట ఇక వీడు దీన్ని కోరకుండా దీనికి బద్ధుడైపోకుండా ఉదాసీనవత్తు ఉదాసీనంగా ఉండాలి సుమా అంటే గుణాగుణేశు వర్తంతే ఇతిమత్వ నజ్జతి అని అక్కడ చెబుతాడు ఆ మొదటి షట్కంలో గుణములు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాయి అనుకో లేదా బ్రహ్మణ్యాదాయ కర్మాణి బ్రహ్మ అయినటువంటి నాయందు అర్పణ చేస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మ అన్నట్లుగా ఉండు లేదంటావా గుణములు గుణములలో ఆ గుణముల పనులే చేసుకుంటూ ఉన్నాయని ఊరుకో ఇప్పుడు వర్షం వస్తూ ఉంది దానిపైన చేసుకుంటుంది కదా నువ్వేమన్నా చేయగలవా దాన్ని ఏమీ చేయలేవు మరి ఇక నువ్వు ఏమిటనంటే వర్షంలో నువ్వు వెళ్ళాలంటే గొడుగు తీసుకో అలాగే ఎండలు వెళ్ళాలంటే గొడుగు తీసుకో వీటికి మాత్రాస్పర్శాస్తు కౌంతే అని రెండో అధ్యాయంలో చెప్పినట్లే వాటికి నువ్వు ఏం చేయాలో తెలుసుకో అలా తెలుసుకున్నట్లయితే వాటి పనులే చేసుకుపోతూ ఉంటాయి ఈ ప్రకృతి అంతా దాని పని చేస్తూనే ఉంటుంది ఎండాకాలం ఎండొస్తుంది చలికాలం చలి వస్తుంది వర్షాకాలం వాన వస్తుంది దాదాపుగా ఎండలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఆ ఓజోన్ పొర దెబ్బ తినదని చెప్పారు కదా కానీ ఇప్పుడు అది పూర్తిగా మరల సరైపోయిందట ఈ యొక్క కరోనా దెబ్బకి ఇది చాలా మేలు చేసింది నదులన్నీ కూడా కల్మషాలు పోగొట్టుకున్నాయి ప్రశాంత జలాన్ని ప్రవహిస్తూ ఉన్నాయి అలా ఆకాశం అంతా నిర్మలంగా ఉన్నది ఓజోన్ పొర చాలా చక్కగా ఉన్నది మరి మళ్ళీ నాశనం చేయడానికి తయారు చేస్త తయారవుతారు లేదా దీన్ని ఇలా మంచిగా ఉంచుకుంటానికి మరి ప్రయత్నాలు చేస్తారు ఇవి మనుషుల చేతుల్లో ఉన్న పనులే కనుక సమదు సుఖ స్వస్థ సమలోష్ట అశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నింద ఆత్మ సంస్థుతి మరి ఎవరండి ఇలాగనంటే గుణాతీతుడికి చెప్తూ ఉన్నాడు మరి అందరం చేయగలమా అంటే చేయలేకపోతే గుణాల్లో ఉండండి అంటూ ఉన్నాడు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒకే రకంగా ఉండాలి ఇక మట్టిగడ్డ ఇనుము బంగారము ఈ లోహాల్లో ఏది ఒకటి గొప్పది ఒకటి తక్కువది అనే భావాన్ని అసలు ఉంచుకోకూడదు అంటే మట్టిగడ్డ ఎందు బంగారు భావాన్ని ఎవడూ ఉంచడు కానీ బంగారమునందు మాత్రం మట్టిగడ్డ భావాన్ని అలవాటు చేసుకోవాలి అట్టిగట్టిన బంగారం అని అనుకుంటాడు ఎవడు అనుకోడు కదా అలా ఇక్కడ అభ్యాసం చేయవలసింది అది ఇక మంచి జరిగిన ఇష్టమైనది జరిగిన ఇష్టం కానిది జరిగినా కూడా దానికేం స్పందించకుండా ఉండాలి ఇక తనని తిట్టినా సరే పొగిడినా సరే ఒకే రకంగా ఉండాలి పొగిడితే ఆహాహ అనుకోవటం కానీ అనుకున్నాడా అప్పుడు నిందిస్తే బాధపడతాడు ఏదైనా ఒకటిగానే ఉండాలి అలాగే మానవమానయోస్థుల్యహ మానం కానీ కానీ సమానంగా ఉండు తుల్యో మిత్ర అరిపక్షయోహో నీకు మేలు కోరేవాడి విషయంలో కానీ నీకు కీడు కోరే మిత్రుడు శత్రువు సమానంగానే ఉండు ఎందుకనేనంటే వాడు ఏం కోరినా శరీరానికే కానీ ఆత్మకేం చేయలేడు కదా ఆత్మకేం చేయలేడు మిత్రుడు ఏమి చేయలేడు శత్రువు ఏం చేయలేడు శరీరానికి తప్ప కనుక నీకు శరీరానికి చేస్తూ ఉన్నారనుకో సర్వారంభ పరిత్యాగీ గుణాతీత సౌచ్యతే ఫలములను ఆశించి కర్మలు చేయటం మాత్రం విడిచిపెట్టు అసలు కొత్తగా పనులు చేయటం ఆపేసేయి అది ఇలా చేసినట్లయితే అతడు గుణాతీతుడు అవుతాడయ్యా మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతై తాన్ బ్రహ్మభూయాయ కల్పతే మరి వీటన్నింటినీ రానియకుండా ఎలాగండి ఆపటం అది అసాధ్యమే మరి వాటిని జయించడం సాధ్యం కాదు కానీ అప్పుడేం చేయాలి వీటిని జయించాలంటే నాయందు భక్తి కలిగి ఉన్నట్లయితే పరమాత్మ ఎందు భక్తి కలిగి ఉన్నాడు అనుకోండి ఆ గుణాలు అయ్యే ఆ ఇతర గుణాలు బంధించలేవు ఎలాగో అని అంటే ఒక మంత్రిగారితో మనకు సంబంధం ఏర్పడి ఓ బంధుత్వం కానీ లేక పరిచయం కానీ ఉండి మనము ఆయన ఇంటికి కానీ వెళ్ళొస్తూ ఉంటే మన ఆయన గౌరవిస్తూ ఉంటే ఇంతకు ముందున్నటువంటి శత్రువులందరూ కూడా భయపడిపోతారు స్నేహాన్ని పెంచుకుంటారు పనులు కూడా చేసి పెట్టమని బ్రతిమాటానికి వస్తారు అలాగే పరమాత్మను ఆశ్రయించినట్లయితే ఈ గుణాలన్నీ కూడా ఇతడికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయలేవు అటువంటి వాడు గుణములకు అతీతుడై బ్రహ్మభూయాయ కల్పతే తన యొక్క స్థితిని పొందటానికి ఇక్కడ బ్రహ్మస్థితి అంటే ఆ జీవుడు ఉన్నాడే గుణములను దాటి ఎలా ఉంటాడో అదిగో అతడి స్థితిని కూడా పొందుతాడు అతడికి అష్టగుణాలే ఉన్నాయి పరమాత్మలాగా ఇది ఇతనికి అష్టగుణాలు అవి అప్పుడు బయటికి వస్తాయి కొత్తగా రావు మనము నీరు ఏదన్నా తేవాలి అనుకోండి ఏమైనా కొత్తగా తెస్తున్నావా భూమిలో పైపులేస్తే ఉన్న నీరే వస్తుంది అలాగే అద్దము కూడా ఆ దుమ్ము తుడిస్తే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది ఇవి కూడా అంతే కొత్తగా తెచ్చేది ఏం లేదు ఇతడికి మొదటి నుంచి ఉన్నటువంటివి అవే పాపం వాడు ప్రకృతి వైపుకు మళ్ళాడు గనుక అవి పట్టేసుకుంటాయి పరమాత్మను సేవించినట్లయితే అవి దూరంగా పోతాయి బ్రహ్మనోహి ప్రతిష్టాహము అమృత అవ్యయస్ చ శాశ్వత ధర్మస్య ఏకాంతికస్య చ ఇతడు యోగంతో నన్ను సేవించినట్లయితే ఇక అమృతము అవ్యయము అయినటువంటి ఆ బ్రహ్మ శాశ్వత ధర్మము నిరతిశ ఆనందమైనటువంటి మోక్షము కూడా పొందుతాడు వీడు సుమ నన్నే చేరతాడు నా గుణాలు ఇతడికి కూడా కలుగుతాయి అని చెప్పాడు ఇది శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగమునామ చతుర్దశ అధ్యాయ ఇది పద్నాలుగో అధ్యాయం కనుక ఇక్కడ రామానుజాచార్యులు వారు కూడా చెప్తూ ఉన్నారు ఇలా మొత్తాన్ని పరమాత్మ ఎందు ఉంచి వాసుదేవ సర్వం ఇంతకుముందు చెప్పారు కదా అలా ఉండాలి సుమ అంటూ ఉన్నారు ఇక్కడ పూర్వమే చెప్పినటువంటి దైవీ శేష గుణమయ్యి మామయ మామేవయే ప్రపంచంతే అని ఏడో అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ గుణమయమైనటువంటిది సుమ ఇది ప్రకృతి దీన్ని దాటడం నీకు కష్టము నన్ను ఆశ్రయించినట్లయితే తేలికగా దాటిపోతావు భగవత్ ప్రపత్తి ఏకోపాయతయా భగవంతుని ప్రపంచంతే అన్నాడు ఆయన ఆశ్రయించు ప్రపత్తి చేయి అలా భగవత్ ప్రపత్తి చేసినట్లయితే నీవు ఈ గుణములను దాటి తర్వాత నీవు బ్రహ్మభావాన్ని పొందుతావు ఇది శ్రీమద్ శ్రీ భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీతాభాష్యే చతుర్దశో అధ్యాయ ఇక్కడ పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు అధ్యాయాలు ముగిసినవి అంతకుముందు చెప్పినవే ఇక్కడని కూడా చెప్పుకున్నాం కదా మళ్ళీ మళ్ళీ చెప్పిన అదే భగవద్గీతలో జ్ఞానమును కర్మమునో భక్తినో తెలియచేసింది ఏడు అధ్యాయములలో చెప్పారు ఏడు అధ్యాయాలు చెప్పేశారు ఆయన మొదటి అధ్యాయం విషాదయోగము బోధనకు సంబంధించింది కాదు ఆ బోధ ప్రేరణ అర్జునుడికి ప్రేరణ కలిగి అడగటము ఇక ఏడు ఎనిమిది అధ్యాయాల్లో చెబుతాడు విషయమంతా పదిలో నేను ఎలా ఉన్నాను అని అంటే చెబుతాడు పదకొండులో తన విశ్వరూపాన్ని చూపిస్తాడు పన్నెండు వచ్చేటప్పటికి ఆత్మోపాసకులు శ్రేష్ఠుల నీకు తొందరగా చేరతారా శ్రేష్ఠులు వాళ్ళ లేకపోతే నిన్ను నిన్నుపాసించిన వాళ్ళంటే ఇద్దరూ నన్నే పొందుతారు అని చెప్పాడు ఆత్మోపాసన తక్కువగా చెప్పటం లేదు పరమాత్మ అది చాలా గొప్పది సుమా ఆత్మని పరమాత్మగా భావిస్తారు నిజానికి పరమాత్మ ఉన్న గుణాలన్నీ దీనికి ఉన్నాయి అందుకే అన్ని మతాలు కూడా ఈనాటికి కూడా ఉండటానికి అవకాశం ఉన్నది ఈ ప్రపంచంలో ఆత్మను వారి వారి ఉద్దేశాల ప్రకారంగా చెప్పుకున్నారు అసలు లేదన్నటువంటి వాళ్ళు చారువాకులు వాళ్ళు అసలు ఈ భూమి గాలి నీరు నిప్పు అంతే ఆకాశం కూడా లేదు వాళ్ళ దృష్టిలో వీటి కలయిక చేత సృష్టి జరుగుతూ ఉంటుంది అణువుల కలయిక విడిపోవటంతో లయమైపోతూ ఉంటాయి ఇంతే అన్నారు వాళ్ళు ఆ మిగిలినటువంటి వారి ఆత్మలు వారి వారి భావాల ప్రకారంగా చెప్పుకున్నారు జైనులు బౌద్ధులు కూడా ఆత్మలు ఉంటాయి అన్నారు అవి పై పైకి పోతూ ఉంటాయి అంటారు అదే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ అంటాడు స్వామి కూడా సత్వగుణం ఉంటే పై పైకి పోతూ ఉంటారు అన్నాడు ఆయన అలా వారి వారికి తగినటువంటి విధానాన్ని వారి వారు చెప్పుకున్నారు అందుకే ఈ మతాలన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి అలా అలా ఎవరి ఎవరివి వారు వారు చేసుకుంటూ ఉంటారు మనం అసలు మిత్రుల ఎందు శత్రువుల ఎందే స్పందనలు లేకుండా ఉండమని స్వామి చెప్పేటప్పుడు ఇలాంటి మతములు ఎందు స్పందించాల్సిన అవసరం కూడా మనకేం లేదు మనం ఒకటి నమ్ముకున్నటువంటిది ఆ స్థితిలో భగవద్ రామానుజులు వారు చెప్పింది శ్రీకృష్ణ స్వామి చెప్పింది ఆయన అభిప్రాయాన్ని అందరూ ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు ఆయన చెప్పిన గీత ప్రపంచం అంతా కూడా కానీ మనము ఏమిటనంటే రామానుజులు వారు ఏది చెప్పారు ఈ గీతకి భావం ఇది అని దాన్ని మనము తెలుసుకుందాము అని వీలైతే ఆచరించుదాము అని కూడా మనము సిద్ధపడి ఉన్నాము ఇప్పటికి పద్నాలుగు అధ్యాయాలు తెలుసుకున్నాము ఇంకా నాలుగు అధ్యాయాలు కూడా తెలుసుకుందాము ఇంకా ముందు జై రామానుజ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం జై శ్రీరామ్